ఆకాశవాణి కడప కేంద్రం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక తోటరాముడి కథ వినబోతున్నారు. అచ్చాము నల్ల కోక దానంచున మల్ల మొగ్గ కనుసరుగున కనుసరుగున కోడి పుంజు మైసూరు లబ్బరు బొమ్మ ఫోన్ ఎత్తి కాలపడరా థాయ్. పాట బాగుండాలే ఛై, అవసరం పడినోడైతే మళ్ళా చేచ్చాడు. అది కాదండి, వాట్సాప్ లో పెళ్లి. ఇప్పుడు ఆడిపోయే టైం లేదు, వెండికొండ బోర్డ్ వచ్చాదే ఆడ దిగు, నేను వచ్చానా. సేద్యం అంటే సాన ఖర్చులుంటాయి మీడ. బోర్డు వేసిందని 4000, మడత దున్నందుకు 3000, గెనెలు వేసినందుకు 2000. ఏం రాచినవా? రాచే మళ్ళీ రాయ్, అప్పులు ఏమైనా తక్కువన్నాయా మనకేమన్నా? ఆసుపత్రికి పోవాలా? నువ్వు ఇప్పుడు కళ్ళు బాగు చేయించుకుని నిటారుగా నిలబడి నర్సే తాతకి లైన్ అయ్యింది. మూలను పడకుండా ముసల్దానా? ఇంత చిల్లరగున్నావు ఏంట్రా నువ్వు? సుమనస వందిత సుందరి. మాధవి ఆడతా? దబరా పగులుతుంది నా బట్ట పోతవాలేదా ఇంటి నుంచి? సేన్ల పని చేసా రాలేకుండానే అంగడికి పోయి ఓ జీరంబిడి కట్ట గంటమార్గ అగ్గి పెట్టి ఎత్తుకురాపో. నీకు కూడా మా కర్రెత్తుకున్నంత టెక్ ఉండదే. ఇచ్చావా తెల్లవారుజామున బస్ ఎక్కిపోతావా? మర్తం దట్టేగుతుందేమో గానీ లచ్చమక్క, ఈ పిల్ల గురించి ఒక పాట అందుకో. సేను పైరల్లే జంట కట్టి సందా మామయ్యలో, పొద్దు పైటాల సందెలుగే సందా మామయ్యలో, బాబు వంకల్లే దారి పట్టి సందా మామయ్యలో, అట్టే ఊరేగే ఊయలల్లే సందా మామయ్యలో. సిత్రాన్నం కోరే వారం సతీ ఆసుపత్రికి పోకూడదనే ఈరోజు పొలం నాదంటాడో, రేపు పిల్లం నాదంటాడు, పోయి పక్కలో పడుకోబెడతా. కొడితే మేడతో ఎగిరేసే కులానికి తలానికి ఎక్కకుండా పోతారు నా కొడకల్లారా. పెళ్లి సూపుల్లో పిల్లతో మావ అనిపించ చూడి పొద్దు. మా ఇటేలా చైత్రమావ చైత్రమావ అని వెనకంబడి రాకపోతే అప్పుడు అడుగుమే. నేనక్క ఎగిరడమే.